ఉల్లి ధరలు భగ్గుమంటున్నాయి. సెంచరీ దాటిపోవడంతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. ప్రస్తుతం 150 రూపాయలు పలుకుతోంది ఉల్లి. ఇది రాబోయే రోజుల్లో ఇంకెంత ఉంటుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. త్వరలో 200 దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నాయి మార్కెట్ వర్గాలు. వచ్చే జనవరి వరకు ఉల్లిపాయల ధరలు ఇలాగే పెరుగుతూ పోయే అవకాశం ఉందని చెప్తున్నారు. మహారాష్ట్ర నుంచి కొత్త ఉల్లి కొద్ది కొద్దిగా వస్తున్నప్పటికీ డిమాండ్కు తగ్గ సప్లై లేదు. దీంతో మార్కెట్లో ఉల్లి కొరత ఉండడంతో రేట్లు మండిపోతున్నాయి. కొన్ని చోట్ల వ్యాపారులు ఉల్లిపాయల కృత్రిమ కొరతకు దిగుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాంటి వారిపై ఓ కన్నేసి ఉంచాలన్న డిమాండ్ ప్రజల నుంచి వినిపిస్తోంది. అయితే గతంలో ఎన్నడూ లేనంతగా ఉల్లిపాయలకు విపరీతమైన ధర పలుకుతూ ఉండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లోనే కాదు, జిల్లాల్లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. అక్కడ 150 రూపాయలు పలుకుతూ ఉంటే విశాఖపట్నంలో 130, విజయవాడలో 120, వరంగల్లో అత్యధికంగా 178 రూపాయలు ధర పలుకుతోంది ఉల్లి. తిరుపతిలో కూడా 160 రూపాయలకు కిలో ఉల్లిని అమ్ముతున్నారు.